ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఆది గారితో నా తీస్మార్ ఖాన్ సినిమా కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ చేస్తున్నారు, డబ్బింగ్ జరుగుతుంది. సో కొత్త మూవీ ఆది గారితో ఇంకో కొత్త మూవీ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఆది గారు హీరో సెకండ్ మూవీకి, కళ్యాణ్ డైరెక్టరు, సునీల్ భయ్య ఆశీస్సులతోన ఈ సినిమా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కంటిన్యూ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆదిబాబుకి నేను ఒక మాట ఇచ్చాను, నేను వ్యాపారంలో బిజీగా ఉంటా కానీ సంవత్సరానికి నాకు ఒక సినిమా ఇవ్వండి, నేను సరదాగా చేసుకుంటూ పోతాను. నాకు నచ్చాడు హీరో కాబట్టి మేము చేస్తున్నాం. కలమషం లేకుండా పనిచేసే హీరో ఆది గారు. తర్వాత సునీల్ భయ్ పరిచయం అయినాక డైలీ లొకేషన్కు పోయి అలవాటు చేసింది సునీల్ భయ్. ఎందుకంటే ఆయన దగ్గర కూర్చున్న 10 నిమిషాలు అన్నీ మర్చిపోయి హ్యాపీగా మాట్లాడుతుంటాం. ఈ మాది తీస్మార్క్ అనే సినిమా పిబ్లో రిలీజ్ అవుతుంది. గ్యారంటీగా మా బ్యానర్లో గ్యారంటీగా హిట్ కొడతాం. అందరికి నమస్కారం అండి. సో ముందుగా తిరుపతి రెడ్డి గారికి మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఆయనతో ఒక 3-4 మంత్స్ 4-5 మంత్స్ నుంచి పరిచయం అయిన దగ్గర నుంచి చాలా పాజిటివ్ మనిషి, ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు, ఎప్పుడు నా ఎప్పుడు ఏ టెన్షన్స్ ఉండవు, చాలా చాలా నేర్చుకోవచ్చు, చాలా వెరీ పాజిటివ్ మ్యాన్. సో వెరీ ఐ వాజ్ మంచి ఒక ట్రావెల్. సో మా తీస్మార్క్ ఖాన్ అయిపోయిందండి సినిమా. సో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అండ్ అలాగే ఇందులో అందరూ అలానే సునీల్ భయ్యకు కూడా చాలా థ్యాంక్స్. ఆయన చాలా చాలా మంచి క్యారెక్టర్, ఆయన చేయడం మా అదృష్టం. సో సునీల్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కళ్యాణ్కి చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. సో నేను ఎక్కువ మాట్లాడను. సో తప్పకుండా మీరు గ్లాన్స్ చూశారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా కూడా త్వరలో టీజర్ నుంచి అన్ని సాంగ్స్ కూడా మంచి ఆడియో. సో మేము ముందుకు రాబోతున్నాం అండ్ వెరీ హ్యాపీ ఇంత మళ్ళీ ఈయన బ్యానర్లో ఇంకో సినిమా చేయడం. అండ్ అగైన్ ఓకే. సో అది సో కళ్యాణ్ కూడా చాలా బాగా తీసాడు అండి తీస్మార్ ఖాన్. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. తీస్మార్ ఖాన్ ఆ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అప్పుడు ఆదికి ఈ సినిమా చాలా కొత్త సినిమా అవుతుందండి, అంటే 3-4 షేడ్స్ తను చూపించడానికి అవకాశం ఉన్న సినిమా. చాలా కష్టపడ్డాడు. అలాగే తిరుపతి రెడ్డి గారికి ఫస్ట్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ 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 హెవీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కలెక్షన్స్ కూడా హెవీగా రావాలని కోరుకుంటున్నాను తీసుమార్ ఖాన్కి. ఈయన నాకు బాగా నచ్చారండి, ఫ్యాక్ట్ చెప్పాలంటే అంత స్ట్రైట్. అంటే రేపొద్దున్న కాదండి, ఎవరన్నా రేపొద్దున్న డబ్బులు ఇవ్వాలనుకోండి మనకి, ఎవరన్నా రేపిస్తేనే వాళ్ళు గ్రేట్ కదా, కరెక్ట్ టైంకి ఇస్తే. ఈయన ఇవాళ ఇచ్చేస్తారు, అది ఎప్పటికైనా ఇవ్వాలి కదా ముందు అదకి అందరిది మొత్తం, మనం ఎవరిది ఏమి ఉండకూడదని రేపు చేసే పని అంటే ఇవాళే చేసేస్తారు. సో అందుగురించి దేవుడు ఈయన్ని ఈయన ఫ్యామిలీని ఎప్పుడు ఆశీస్సులు ఇస్తూ చూసుకుంటానే ఉంటాడు, అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. భయ్యా డబ్బులు ఇవ్వడానికి వెళ్తే భయ్య అంత తొందర ఏముంది అంటాడు, నాకు తొందర ఉంది భయ్యా, నాకు అందరి తొందరనే ఉంటుంది. ఏదైనా విషయంలో ప్రతి విషయంలో దయచేసి నాకు ఒకటే అనిపిస్తుంది, మనం చేసే పని ఏదైనా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఆ పని కంప్లీట్ చేయాలనికి నాకు ఈ పాతికేళ్ళలో నేర్చుకున్నది అదొకటే క్రమశిక్షణ. నేను అనుకున్నది మాత్రం కంపల్సరీ ఆ టైంకు చేస్తాను, కంపల్సరీ ఇవ్వగలిగింది ఇస్తాను, ఎవరిని బాధ పెట్టను, చిన్నను పెద్దను బాధ పెట్టను. ఈ టీంలో అనూప్ ఠాకూర్ గారు కానీ, కబీర్ సింగ్ గారు కానీ, పూర్ణ గారు కానీ, పాయల్ గారు కానీ, అర్జున్ కానీ, హేమంత్ కానీ, సునీల్ మా బ్రదర్ సునీల్ గారు కానీ, మా ఈ సినిమాతో మా హీరో పెద్ద హీరో అవుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ భయ్య, నా వినన్న పెట్టిన నమ్మకాన్ని నేను 100% దాన్ని ఫుల్ఫిల్ చేశానని అని అనుకుంటున్నాను. నెక్స్ట్ సినిమాకి చూడండి, ఇంకా బాగుంటుంది. నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను, మరోసారి మనవి చేస్తున్నాను. డైరెక్టర్ కళ్యాణ్జీ. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ సార్. ముందుగా వెరీ హ్యాపీ బర్త్డే. బేసిక్గా బర్త్డేలకి మేము ఇవ్వాలి సార్ గిఫ్ట్, మీరేంటో మాకు ఇస్తున్నారు గిఫ్ట్. చాలా హ్యాపీగా ఉంది. తీస్మార్క్ అని అయిపోయిందండి, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది, చాలా బాగా వచ్చింది సినిమా. 100% అందరినీ సాటిస్ఫై చేస్తుంది. దీని నెక్స్ట్ లెవెల్ మీకు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేసి చూపిస్తాం. సో దాంట్లో కూడా మంచి టెక్నీషియన్స్, దానికి సంబంధించిన క్యాస్ట్ క్రూ డీటెయిల్స్ అన్నీ మీకు త్వరలో చెప్తాము. అలానే సునీల్ గారు, బేసిక్గా నా క్యారెక్టర్ చెప్పాలంటే చాలా ఆలోచించాను, ఎందుకంటే కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది కానీ మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. చేస్తారా చేయరా అనుకున్నాను, ఒకటే సీన్ చెప్పాను ఆయనకి, వెళ్ళిపోతాం షూటింగ్ ఎప్పుడో చెప్పు వచ్చేస్తారన్నాడు.
సో అదే ఫ్రెండ్షిప్, అదే పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు ఆయన కూడా. అండ్ మా హీరో సార్, లవ్ యూ టు వర్క్ విత్ యూ, అండ్ మళ్ళీ వర్క్ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ ఆల్.